தலைவர் ரஜினிகாந்த் జైలర్ సినిమా ఆరు వందల కోట్లకి పైగా కలెక్ట్ చేయడంతో ఓ నిర్మాత బాగానే ముట్ట చెప్పినట్లు అప్పట్లో టాక్ వచ్చింది హీరో దర్శకుడిగా నిర్మాత లగ్జరీ కార్లను గిఫ్ట్గా ఇచ్చాడు ఆ టైంలోనే రజనీ రెమ్యునరేషన్ మీద చర్చలే జరిగాయి సినిమాకి ముందు వంద కోట్లు ఇచ్చాడని సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఇంకో వంద కోట్లు ఇచ్చాడంటూ రూమర్లు షికార్లు చేశాయి అలా వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని రజనీ మీద కాలీవుడ్ లో వార్తలే వచ్చాయి ఇండియాలో అదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని అందరూ భావించారు ఇక ఇప్పుడు రజనీకాంత్ కూలీ మూవీ రెమ్యునరేషన్ ఎక్కువగా హైలైట్ అవుతోంది కూలీ మూవీని లోకేష్ కనకరాజ్ భారీ స్థాయిలో ప్లాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీకి రజనీకాంత్ దగ్గర దగ్గరగా రెండు వందల అరవై కోట్లు తీసుకుంటున్నాడని లోకేష్ అరవై కోట్లు తీసుకుంటున్నాడని కాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ రేంజ్ పారితోషికాలను చూసి నెటిజన్స్ ఇవి టూ మచ్ అని అంటున్నారు వీరి రెమ్యునరేషన్స్ ఇలా ఉంటే సినిమా బడ్జెట్ కోసం నాలుగు వందల కోట్లు ఉండాలని అప్పుడు కనీసం ఆరేడు వందల కోట్లు వస్తే కానీ నిర్మాతకు లాభాలు రావని అంటున్నారు మరి ఈ రేంజ్లో నిజంగానే రజనీకాంత్ తీసుకుంటున్నాడా లేదా ఇవన్నీ గాలి వార్తలేనా అన్నది తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే సన్ పిక్చర్స్కు రజనీకి మధ్య మంచి బంధమే ఉంది అయితే ఆ రేంజ్లో పారితోషికాలు ఇచ్చినా ఇచ్చి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు రజనీకాంత్ రీసెంట్ గా వేటయాన్ మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు ఇక కూలీ సెట్ లోకి త్వరలోనే అడుగుపెట్టబోతున్నాడు ఇక ఈ ఏడాది థియేటర్లోకి రాబోతోంది ఈ సినిమా కూలీతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా కలుస్తోంది విక్రమ్ ఖైదీ లియోలను ఎలా లింక్ చేస్తాడని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు